దీనికి ఫ్రంట్ నాకు బాగా అట్రాక్టివ్ అయింది ఏంటంటే దీని ఫ్రంట్ ప్రిల్ చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఈ కలర్స్ అండి చూడండి దీని రెక్కలు ఎట్లా ఉన్నాయో వెల్కమ్ టు మై వరల్డ్ ఇక నేను ఇక్కడ నుంచినప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఏంటి అనేది ఇక మనకి ఈ హెల్మెట్ రిలీజ్ చేసే రోజు అండి వాళ్ళకి క్వారంటైన్ పీరియడ్ అయిపోయింది మన హెల్మెట్ వాళ్ళు వెళ్ళి రిలీజ్ చేద్దాం అవునండి అందరూ నన్ను అడుగుతున్నారు మీ పౌరాల ప్రైస్ ఎంత అయిందక్క అనేసి అడుగుతున్నారు నేను అన్ని పౌరాల ప్రైస్ నేను ఒక వీడియో చేస్తాను ఇక హెల్మెట్కి వచ్చేసి యాక్చువల్గా 5000 ఏమో ఉందన్నమాట మార్కెట్ వాల్యూ ఇప్పుడైతే కొద్దిగా తక్కువగా ఉంది మార్కెట్ వాల్యూ నేను కొనుక్కున్నది అయితే 2800 కొనుక్కున్నాను అన్నమాట ఇక ఆలస్యం చేయకోకుండా వీళ్ళని రిలీజ్ చేసి క్వారంటైన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూద్దాం మనం ఇక నేను ఈరోజు క్వారంటైన్ తీసుకొచ్చింది ఎవరో కాదండి సాటన్ కానీ చాలా మంది సాటన్ కొనుక్కాక సాటన్ కొనుక్కాక అని అన్నారు అందుకే నేను సాటన్ కూడా తీసుకొచ్చాను అయితే మనకి ఇప్పుడు మనం రిలీజ్ చేసాం కదా మన హెల్మెట్ ఆ హెల్మెట్కి సాటన్కి కామన్గా ఒక సిమిలారిటీ ఉన్నది ఏంటి అనేది నేను చెప్తాను చూపిస్తాను నేను మీకు చూడండి దాని ముక్కు అండి దాని ముక్కు చిన్నది దీని ముక్కు చిన్నది సాటన్ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి నేను క్వారంటైన్లో పెట్టిన తర్వాత నేను మీకు చెప్తాను యాక్చువల్గా ఇది మనకి మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్న పావురమే అన్ని చోట్ల దొరుకుతుంది కానీ బ్రీడర్స్ దీన్ని ఎక్కువగా పెంచుకోరండి దానికి ఏంటి అనేది కారణాలన్నీ కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను దీని లోపలేసి ఫీమేల్ని కూడా లోపలేస్తాను అండి ఇది ఫీమేల్ అండి దీన్ని కూడా మనం క్వారంటైన్ లేదు ఇక మనం సాటన్ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయండి సాటన్ చాలా బ్యూటిఫుల్ అయిన పావురం అంతేకాకుండా దీనికి ఫ్రంట్ నాకు బాగా అట్రాక్టివ్ అయింది ఏంటంటే దీని ఫ్రంట్ ఈ ప్రిల్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రిల్ ఇక తర్వాత వచ్చేసి టోపీ అది నార్మల్గానే ఉంది ఇంకొక విషయం ఏంటి అంటే దీని గురించి చెప్పాలండి దీని బాడీలో ఈ కలర్స్ అండి చూడండి దీని రెక్కలు ఎట్లా ఉన్నాయో చూసారా తోక మీద మధ్య మధ్యలో తెల్లగా వచ్చి గ్లాస్ లాగా భలే బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక దీని క్వాలిటీ ఏంటి అంటే దీని మీద ఉన్న ఈ కలర్ అన్నమాట ఈ ఇప్పుడు నేను చూపించిన ఈ కలర్స్ తర్వాత వచ్చి ఈ ఫ్రంట్ ఉన్న ఈ ప్రిల్ తర్వాత దీని టోపీ ఇట్లా షార్ప్గా ఉన్న టోపీ దీని ముక్కు ఇవన్నీ దీని కలర్ దీని క్వాలిటీని నిర్ణయిస్తాయి అనమాట అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే దీని బూట్స్ ఉన్నాయి అన్నమాట బూట్స్ వచ్చేసి మనం ఇంతవరకు చూసాము ప్రతి ఒక్క పావురాన్ని కూడా బాగా హెవీ బూట్స్ ఉన్న పావురాల్ని అట్లాంటివి కదా దీనికి వచ్చేసి అంత హెవీ బూట్స్ ఉండకూడదు అనమాట ఉండి ఉండనట్టు అట్లా ఉండాలన్నమాట అది ఉంటేనే దీనికి మంచి క్వాలిటీ దీనికి మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది అనమాట ఇది నాకు చాలా ఫేవరెట్ అయిన పావురం అనమాట చాలా నాకు బాగా నచ్చేసింది ఇంక మీ కామెంట్స్ కూడా నాకు తెలియపరచండి నేను దీన్ని ఇక బూట్లో వేస్తాను సరేనా ఇక ఇది చాలా బ్యూటిఫుల్గా నాకు చాలా బాగా నచ్చేసిందండి ఇది నా ఫ్రెండ్స్ చెప్తేనే నేను కొనుక్కొచ్చుకున్నాను అనమాట కొనుక్కొచ్చుకున్న తర్వాత నాకు బాగా ఫేవరెట్ అయిపోయింది అసలు కొనుక్కోమని చెప్పిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ఫీమేల్ది ప్రిల్ ఊడిపోయింది అది మళ్ళీ కొత్త రెక్కలు వస్తున్నాయి అనమాట ఇప్పుడు అది నేను చూస్తే చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నాయి దీని కళ్ళు కూడా అసలు చాలా రౌండ్గాను రెడ్ కలర్లో ఉన్నాయి అది చూడటానికి ఒక ఏం చెప్పాలి ఒక వెరైటీగాను ఉంది పావురం చాలా క్యూట్గాను నాకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అర్థం కావట్లేదు చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చేసింది ఈ పావురం
మనకి ఇక్కడ చాలా ఫ్యాన్సీ పావురాలు అయిపోయినాయి అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, అక్క మీ పావురాలు అన్నిటి ప్రైస్ ఒకసారి చెప్పండి అని చెప్పేసి. నేను ప్లాన్ ఉంది, నేను నెక్స్ట్ వీడియో నేను పెడతాను. అట్లాగే అన్ని పావురాలకి వాటి విత్ ప్రైస్తో నేను ఒక వీడియో చేస్తాను. ఇంకా నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలాగే మీరు నా వీడియోస్ని కంటిన్యూగా వాచ్ చేస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్ది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏమంటే మీకు నోటిఫికేషన్ ఏది చేస్తే మీ కామెంట్ మాత్రం అస్సలే మర్చిపోవద్దు. నాకు చాలా ఇంపార్టెంట్ అయింది మీ కామెంట్ అండి. ఓకే, మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.